హోల్కి పాల్ఘర్ అనే ఒక ధనవంతుడి ఇంట్లో పనిదాసిగా పనిచేస్తూ ఉండేది. ఆ ఊరిలో కేవలం ఆ కుటుంబం రాజ్యమే సాగుతూ ఉండేది. అలానే ఆ కుటుంబంలోని మనుషులంతా కూడా చెడ్డ పనులే చేస్తూ ఉండేవారు. ఒకరోజున దాసి హోల్కీకి ఆ చెడ్డ పనుల గురించి మొత్తం తెలిసిపోతుంది. అలానే పోలీస్ వాళ్లకు దాని గురించి చెప్పడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ ఇంట్లో పెద్దవాడు అయిన భల్లాలదేవా, ఈ దాసిని తీసుకుని వెళ్ళి అదే చందనం చెట్ల మధ్య బతికి ఉండగానే పాతి పెట్టేయండి. భల్లాలదేవా తన చిన్న తమ్ముడు గరుడాకి ఇలా చెప్పగానే అతను హోల్కీని తీసుకుని వెళ్ళి అలానే పాతిపెట్టేస్తాడు. అలా జరిగిన ఒక వారం రోజులకు ఆ చందనం ఉండే అడవి నుంచి వింత వింత భూతకార్యాలు జరగడం మొదలవుతుంది. అందుకని అక్కడ పనిచేయడానికి వెళ్లడానికి అందరూ భయపడుతూ ఉండేవారు. అలా ఎవ్వరూ పనికి వెళ్ళకపోవడంతో భల్లాలదేవ వ్యాపారమంతా కూడా ఆగిపోతుంది. ఇదేం పిచ్చి నాటకం, భూతాలు దయ్యాలు అనుకుంటావు? ఇలా జరగడానికి వీల్లేదు. వీళ్ళందరినీ భయపెట్టేలా ఒక నికాసైన వ్యక్తిని అడవిలోకి పంపించండి. అలాంటి వాడు ఈ ఊరిలో కాదు కదా, మన చుట్టుపక్కల ఊరిలో కూడా ఎక్కడా లేడు అన్నయ్య. ఎవరు కూడా ఈ అడవిలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎవరు చెప్పినారు మీకు అలాంటి వాడు లేడు అని? నా ఫ్రెండ్ ఉన్నాడు కదో, ఇలాంటి తుఫాను మధ్యలోకే మెరుపులా దూసుకుపోవడానికి పుట్టినాడు. పేరేమో పుష్ప, పుష్పరాజ్. తన పేరుతో పాటుగా పుష్ప తన ఎంట్రీ భల్లాలదేవ ముందు చేస్తాడు. కానీ గరుడ పుష్ప ఇంకా కేశవ్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని బలవంత పెడుతూ ఉంటాడు. కానీ భల్లాలదేవ గరుడాని ఆపి పుష్ప కళ్ళలోకి చూసి ఇలా అంటాడు, ఒకవేళ ఈ పని ఎవరైనా చేయగలరు అంటే అది ఇతను మాత్రమే అని. అప్పుడు పుష్ప ఒక గొడ్డలి తనతో పాటు తీసుకుని ఆ చందనం అడవిలోకి వెళ్తాడు. అతనితో పాటు తన ఫ్రెండ్ కేశవ్ కూడా వెళ్తాడు. అలా అడవి మధ్యలోకి చేరుకునేసరికి పుష్పాకి ఎదురుగా ఆ దయ్యం దాసి వచ్చి నించుంటుంది. చాలా రోజుల తరువాత ఒకరు నా చావుకి విందు చేసుకోవడానికి వచ్చారు. నేను మీ పరిస్థితి కూడా అదే చేస్తాను. ఏ గతి అయితే మీ యజమాని నాకు అయ్యేలా చేశాడో అని అంటూ ఆ దయ్యం దాసి పుష్ప దగ్గరికి వస్తుంది. అది చూసి కేశవ్ అక్కడే స్పృహ తప్పిపడిపోతాడు. కానీ పుష్ప ఏ భయం లేకుండా తన గొడ్డలితో పాటుగా అక్కడే నించుంటాడు. అలానే ఇలా అంటాడు, పుష్ప, పుష్పరాజ్ నా పేరు. ఎవ్వరి దగ్గర తగ్గేదేలే, అలానే ఎవ్వరికాడా పనిచేసేది కూడాలే అని అంటూ పుష్ప ఆ దయ్యం దాసి హోల్కీని తన గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అలానే ఆరాంగా వెళ్లి ఒక చెట్టుని కొట్టడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ దాసీ దయ్యం మళ్లీ ముందులాగా మారిపోయి పుష్పాని ఎత్తి అవతలికి విసిరేస్తుంది. ఇది నువ్వు నన్ను ఏ కారణం లేకుండా నీ టొక్కులో గొడ్డలితో నరికినందుకు. ఇంకా ఇప్పుడు కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం. అలా హోల్కి ఇంకా పుష్ప ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు హోల్కి అడుగుతుంది, ఒకవేళ తను భల్లాలదేవ కోసం పనిచేయడం లేదంటే ఆ అడవిలోకి ఏం చేయడానికి వచ్చాడు అని. అప్పుడు పుష్ప చెప్తాడు, అతను ఆ అడవిలోకి వచ్చింది అందరికంటే పెద్ద వ్యాపారస్తుడు అవ్వాలి అని. అలానే తన దారికి ఎవ్వరు అడ్డువచ్చినా సరే అందరినీ కడిగి పడేస్తాడు అని. అప్పుడు హోల్కీ కూడా తన కథని చెప్తుంది. అప్పుడు పుష్ప,
ఏం తప్పుడు పని చేస్తున్నాడు మీ యజమాని? కేవలం చందనం కోసమైతే నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళావు, ఎందుకంటే ఆ విషయం అందరికీ తెలుసు. అతను ఊరిలోని చిన్నపిల్లలకు మత్తు మందులు అన్ని అలవాటు చేస్తున్నాడు. అలానే ఈ పని నాకు తెలియకుండా చేసేసింది నేనే. నేను ప్రజలకు మందుల సాయం చేయాలి అనే ఆశతో వెళ్ళాను, కానీ ఈ విధంగా కాదు. అప్పుడు హోల్కి ఇంకా పుష్ప వాళ్ల మధ్య ఒక డీల్ని కుదుర్చుకుంటారు. పుష్ప అంటాడు, అతను ఆ చెడ్డ అలవాటు నుంచి పిల్లల్ని కాపాడతాను అని. అలానే హోల్కి ఏమో జనాలను ఆ అడవి నుంచి దూరంగా ఉంచి తన మాయాశక్తులతో పుష్పాకి చెట్లు నరికి ఇస్తాను అని. అలా ఇద్దరూ కూడా వాళ్ల పనులను చక్కగా చేసుకుంటూ ఉంటారు. అప్పుడు భల్లాలదేవ వచ్చి, బహుశా నీకు తెలియదనుకుంటా, నేను నీలాంటి మోసగాళ్ళు ఏం చేస్తానో. నువ్వు నా పనివాడివి కాబట్టి నా పనివాడిగానే ఉండో, అప్పుడే ప్రాణాలతో ఉంటావు. అలానే రేపటి నుంచి నీతో పాటు మిగిలిన పని వాళ్ళు కూడా వస్తారు. ప్రయత్నించి చూడు, నేను తప్ప ఈ అడవిలోకి పోయి తిరిగి ఎవరు వస్తారో. అలానే ఈ పనోడి గోలయ్యింది మధ్యలో, ఇంకోసారి నన్ను పనోడనే ప్రయత్నం కూడా చెయ్యమాకు. నా పేరు పుష్ప, పుష్పరాజ్. తగ్గేదేలే. ఈ రోజు నుంచి నీ కౌంట్డౌన్ స్టార్ట్ అయినాదిరా బల్లా బిడ్డ. మిగిలిన కథ నెక్స్ట్ ఎపిసోడ్లో.